కీర్తించినది ఒకే ఒక్కరిని పరమాత్మ అనేక విశేషణాలు ఎవరు అంటే ఏ రూపాన్ని మనం ప్రధానంగా చెప్తాం అంటే శక్తి దానికి శక్తిని ఒక రూపకల్పన చెయ్యలేం రూపము ఉన్నప్పుడు ఆ శక్తి సంకుచితము అయిపోతుంది అవుతుంది పరిమితం అవుతుంది చూడండి పృథివి అంటే భూమికి రూపం ఉంది భూమి పరిమితం భూమిని మనం లెక్క వేయగలుగుతాం తర్వాత జలము దానికి రూపం ఉంది దాన్ని లెక్క వేయగలుగుతాం కానీ అగ్ని అగ్నికి రూపం ఉంది కానీ ఆ రూపము భూమి వంటి రూపం కాదు తర్వాత వాయువు వాయువుకు అసలు రూపము లేదు కానీ వాయువు ఎంత శక్తిమంతం ఒక్క నిమిషం వాయువు గాలి ఆగిపోతే ఏమవుతుంది అట్లా రూపము లేనప్పుడే అత్యంత అవుతుంది రూపము లేని శక్తి మాత్రమే మరి మొత్తము సృష్టిని నడిపించగలుగుతుంది రూపం ఉంటే పరిమితి ఉంటుంది జనన మరణాలుంటాయి ఆకలి దప్పికలు ఉంటాయి రకరకాలైనటువంటి ఈ అవాంతరాలు అన్నీ ఏర్పడతాయి కాబట్టి పరమాత్మ సర్వవ్యాపకుడు సూక్ష్ముడు అని ఒప్పుకోవడమే అది వైజ్ఞానికము వైదికము కూడా స్వామి మనం ఇప్పటివరకు మాత గురించి మాట్లాడుకున్నాం అయితే వేదం ప్రతిపాదించిన కీర్తించినటువంటి పరాత్పర దైవం దేవాది దేవుడి శివుడా నారాయణుడా శక్తియా లేక ఇంకా ఎవరైనానా భగవంతునికి ఎన్నో నామాలు ఉన్నాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రుడు చంద్రుడు అగ్ని వాయువు ఇవి కాకుండా ఇంకా అనేక నామాలు ఉన్నాయి అయితే మధ్యయుగంలో వేదాలను కేవలము అక్షర మాత్రంగా చదవడంతో బహుదేవతారాధన మొదలైంది అందులో భాగంగా వేదాల్లో ఉన్న భగవంతుని నామాలకు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క దేవతగా కల్పన చేయడం జరిగింది అందులో భాగంగానే మీరన్నట్టు అవి శివుడు నారాయణుడు శక్తి ఇవన్నీ భగవంతుని గుణకర్మ స్వభావాలను తెలిపేవి శివుడు అంటే మంగళకారుడు పరమాత్మ యొక్క ఒక గుణం దాన్ని శివ శబ్దం చెప్తుంది దాన్ని ప్రత్యేకంగా ఒక దేవతగా చేసి కైలాసంలో ఉంటాడు ఆయన పార్వతి యొక్క భర్త ఇలా ఉంటాడు అని ఒక విచిత్రమైన ఆకారాన్ని కల్పించారు అది నిజంగా పరమాత్మ యొక్క స్వరూపం కాదు పరమాత్మ మంగళకారుడు ఆ పరమాత్మ ఎప్పుడైతే జ్ఞానం ఎప్పుడు పోతుందో అప్పుడు మనకంతా అమంగళమే కనుక శివ శబ్దము వ్యాపకమైనటువంటివి భగవంతుడు వ్యాపకుడు ఇప్పుడు అతని నామము కూడా వ్యాపకంగా ఉంటుంది పరిమితమైన అర్థాన్ని ఎలా చెప్తాం మనం కైలాసం అంటే ఒక పరిమిత ప్రదేశం హైదరాబాద్ అంటే ఒక పరిమిత ప్రదేశం అలాగా భగవంతుడు ఒక ప్రదేశానికి పరిమితమైన వ్యక్తి కానీ శక్తి కానీ కాదు భగవంతుడు మొత్తము బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నాడు కనుక శివ శబ్దానికి అలా వ్యాపకంగానే అర్థాన్ని చెప్పుకోవాలి ఇప్పుడు మంగళకారుడు అది మౌలికమైన అర్థం అంటే అందరికీ మంగళం చేస్తున్నాడు మంచిని చేస్తున్నాడు భగవంతుడికి ఎవరి పట్ల రాగద్వేషాలు లేవు ప్రత్యేకంగా ఆగ్రహ అనుగ్రహాలు లేవు పుణ్యపాప కర్మలను బట్టి ఫలాన్ని ఇస్తాడు కాబట్టి శివ శబ్దానికి పరిమిత అర్థము సరైంది కాదు కనుక అపరిమిత అర్థం లోపల ఈ సమస్త బ్రహ్మాండాన్ని నడిపించి లోకానికి మంగళాన్ని చేసేవాడు అనే అర్థం తీసుకుంటే అప్పుడు శివ శబ్దము సార్థకమవుతుంది అవుతుంది లేకపోతే ఇక భగవంతుడు అనేది కూడా ఒక వ్యక్తిగా ఆ వ్యక్తికి కూడా ఒక కుటుంబంగా ఇలాగ పరిమితమైపోతుంది కనుక శివ శబ్దం కానీ నారాయణ శబ్దం కూడా నారాయణుడు అంటే ఏదో వైకుంఠంలోనే ఉంటాడు ఆయన భార్య లక్ష్మి కాళ్ళొత్తుతూ ఉంటుంది ఈ రకంగా తీసుకుంటే అది పరిమితం అవుతుంది అది కూడా వ్యాపకంగా తీసుకున్నప్పుడు నారాయణుడు అంటే ఆపో నారా ఇది ప్రోక్త ఆపోవే నరసూనవ అని చెప్పారు మహర్షులు జలానికి మానవులకు నారా అని పేరు అవి నివాసముగా కలిగినవాడు స్థానముగా కలిగినవాడు కాబట్టి నారాయణుడు అని చెప్పారు కనుక ఈ రకంగా వ్యాపకమైన అర్థాలు మనం తీసుకుంటే అవి భగవంతునికి వర్తిస్తాయి అలా కాకుండా పరిమిత అర్థం తీసుకుంటే అవి చరితార్థం కాలేవు కనుక మహర్షుల దృష్టిలో ఈ నామాలు వైదిక నామాలన్నీ కూడా దేశకాల పరిస్థితులకు అతీతంగా తీసుకునే వ్యాపక అర్థానికి సంబంధించినవి వాటిని మనం సంకుచితం చేసి ఒక వ్యక్తికి ఏదో ఒక స్వరూపానికి పరిమిత స్వరూపానికి అంటగట్టడం సరైంది కాదు ఇవన్నీ కూడా మన మనస్సు సంకుచితమైనప్పుడు ఏర్పడినటువంటి భావాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సముద్రం కప్ప ప్ప ఆకాశాత్ పతితం తోయం సాగరం ప్రతి గచ్చతి ఆకాశము నుండి పడిన బిందువు మళ్ళీ నదిలో కలిసిపోయి సాగరం వైపుగానే వెళ్ళిపోతుంది అలాగా ఈ నామాలన్నీ కూడా భగవంతుని యొక్క అనంతమైన గుణకర్మ స్వభావాలను తెలియజేయడానికి మాత్రమే అంతేగాని ఇన్నే నామాలున్నాయి అని కాదు ఇంతకంటే కూడా అనేక నామాలు ఉన్నాయి కనుక వాటన్నిటిని తెలుసుకోవడానికి ఇవి మనకు సహాయకము అయితే మన దురదృష్టం కొద్దీ ప్రతి ఒక్క నామానికి ఒక దేవతా స్వరూపాన్ని కల్పించి మళ్ళీ ఆ దేవతల మధ్య తగవులు ఆ దేవతలకు సంసారాలు కుటుంబాలు గొడవలు రాగద్వేషాలు శాపాలు వరాలు అనుగ్రహాలు కల్పించి మనల్ని పూర్తిగా ఆ బహుదేవతారాధనతో బహు కుటుంబీకుడు సంతానం ఉన్న వ్యక్తి ఎట్లా శాంతిగా ఉండలేడో ఆ విధంగా మనల్ని చేసి పెట్టాడు అనగా వేదము ప్రతిపాదించిన ఏకేశ్వరారాధనతో మానవ జాతి మొత్తము ఒక్కటి అవుతుంది ఈ వైరుధ్యాలు వైవిధ్యాలు సమస్యపోతాయి అందుకోసమే మనం వేదాలను అధ్యయనం చేయడం మొదలు పెడితే ఈ సత్యాలు తెలుస్తాయి ఎందుకంటే వేదమాత ఈనాడు బంధీ అయిపోయి ఉంది ఆ వేదమాతను చిరసాల నుంచి బయటికి తీసుకొచ్చి ఈ ప్రజాస్వామ్యంలో మళ్ళీ ప్రజల సింహాసనం పైన కూర్చోబెట్టవలసిన అవసరం ఉంది అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది వేదాల యొక్క విశాల భావాలు జనాలకు తెలుస్తాయి ఆ సంకుచిత మనస్కుల చేతిలో పడడం వల్ల వేదాలకు అర్థము కూడా సంకుచితంగా చెప్పి ఆ వేదాల పట్ల వైముఖ్యం కలిగే విధంగా వారు చేశారు కనుక ఆ చరిత్రను తిరగరాయాల్సిన అవసరము ఈనాడు విద్యాధికుల మీద సంస్కర్తల మీద సమాజ శ్రేయోభిలాషుల మీద మానవతావాదుల మీద ఉంది మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వేదాల్లో ఏకేశ్వర ఉపాసన అనేది ప్రధానంగా చూస్తూనే వచ్చాం అయితే దేవాలయ వ్యవస్థ అనేది వైదికమా అవైదికమా భగవంతుడు నిరాకారుడు సర్వవ్యాపకుడు ఒక్కడు అనేది పరమసత్యమైనప్పుడు ఆ పరమాత్మను ఏదో ప్రదేశంలో పరిమితం చేసి పూజించడము అనే భావన కుదరదు అక్కడ అందుకోసమే వేదము మనకు నిత్య నైమిత్తిక కర్మలను ప్రతిపాదిస్తుంది అందులో నిత్య కర్మలు ఐదు ఉన్నాయి బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము పితృయజ్ఞము భూతయజ్ఞము అతిథి యజ్ఞం ఇందులో బ్రహ్మయజ్ఞము అంటే సంధ్యోపాసనము భగవద్ధ్యానం దేవయజ్ఞం అంటే ఆవు నెయ్యి హవన సామాగ్రితో అగ్నిలో దేవతలకు ఆహుతులు ఇవ్వడం లోక కళ్యాణం కోసం ఇంకా మిగిలినవి పితృయజ్ఞము భూతయజ్ఞము అతిథి యజ్ఞము ఈ పంచమహాయజ్ఞాలు ప్రతిరోజు గృహస్థుడు చేయాలి అయితే ఇవి ఎక్కడ చేయాలి వేదం ఎక్కడ చేయమని చెప్తుంది ఏదైనా ఒక ప్రత్యేక ప్రదేశానికి వెళ్ళి చేయమని చెప్పడం లేదు గృహస్థుడు తన ఇంట్లోనే చేయాలి అంటే బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన సంధ్యోపాసన ఎక్కడ చేయాలి అంటే ఇంట్లో కాకపోతే దగ్గరలో ఏదైనా చెరువు ఉంటే లేదా అడవి ఉంటే ఏదైనా ప్రశాంత ప్రదేశం ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోమని చెప్తుంది ఇంట్లో కుదిరితే కుదరకుంటే దూరంగా ఏదైనా ప్రశాంత ప్రదేశం ఉంటే వెళ్ళమంట ఇంకా దేవ భార్యా భార్య భర్త ఇద్దరూ కలిసి చేయాలి అగ్నిలో ఆహుతులు ఇవ్వాలి అవి ఇంట్లోనే చేయాల్సింది మరి ఉదయమే కాదు సాయంత్రం కూడా చేయాలి ఈ రకంగా చెప్పినప్పుడు మనము ఉపాసన కోసము కానీ యజ్ఞము కోసము కానీ ధ్యానము కోసము కానీ సంధ్య కోసము కానీ ఏదైనా ఒక ప్రత్యేక ప్రదేశంలోనే వెళ్ళి చేయాలి అంటే ఒక ఊళ్ళో ఒక వంద ఉంటే వంద మంది ఏ ప్రత్యేక ప్రదేశంలో కూర్చొని ఇవన్నీ చేయగలుగుతాము